राष्ट्र स्थाई कबड्डी పోటీలలో పాల్గొని జిల్లా జట్టు ఎంపికను ఈ నెల 26న సిర్సిల్ల పట్టణంలో ఎంపిక చేస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు. ఆదివారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన సిర్సిల్ల పట్టణంలోని పతిపాక వీధి సిద్ధార్థ హైస్కూల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు రాజన్న సిర్సిల్ల జిల్లా నుంచి మహిళల జట్టు ఎంపిక పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపగల క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా జట్టు ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు సోమినేని బాలు, గీసా శ్రీనివాస్, అంజనీ కుమార్, పిట్టల వెంకటేష్, మథన్, నల్ల తిరుపతి రెడ్డి, ప్రశాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమావేశంలో ఈ నెల 26 నాడు ఉమెన్స్ సెలక్షన్ ట్రయల్స్ పత్తిపాక వీధి సిద్ధార్థ హై స్కూల్లో సెలక్షన్ ట్రయల్స్ ఉంటుంది. ఉమెన్స్ 75 కేజీ లోపు ఉండాలి, దానికి ఏజ్ లిమిట్ లేదు. వచ్చే నెల ఒక ఫస్ట్ వీక్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ ఉంటుంది. ఈ టోర్నమెంట్లలో అత్యంతంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమెన్స్ స్త్రీ ఎక్కువ పాల్గొని ఈ సెలక్షన్ ట్రయల్స్లో సెలెక్షన్ అయి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవాలని కోరుకుంటూ వివిధ స్కూల్లో ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ ఎక్కువగా పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని మన జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ 11 నవంబర్ ఆదివారం రోజున మరి సిసిలలోని సిద్ధార్థ హై స్కూల్లో పత్తిపాక వీధి సిసిలలో మహిళా సెలక్షన్ ట్రయల్స్ ఉంటుంది. కాబట్టి జిల్లాలోని మహిళా క్రీడాకారులు మాత్రమే హాజరు కావాలని మా అధిక సంఖ్యలో పాల్గొని ఈ జట్టు మన జిల్లా జట్టు సెలెక్ట్ చేసి నెక్స్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో మన రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు పంపించడం జరుగుతుంది. మరి ఇందులో పాల్గొన్న అందరికీ నా ధన్యవాదాలు.